ముఖ్యంగా ముందు వెళ్ళగానే చేసినటువంటి పని ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, మనం వెళ్ళేటువంటి దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవాలి. ఇలా ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఇవి ఎన్ని ప్రదక్షిణ చేయాలి అనేటువంటి సందేహములు చాలా మందికి వస్తూ ఉంటాయి. ఏ దేవాలయం వెళ్ళినా 3 ప్రదక్షిణలు ముఖ్యంగా చేయాలి. ఈ యొక్క ప్రదక్షిణ చేయడం ద్వారా యాని కానిచ పాపాని ఇలా ప్రదక్షిణ తిరుగుతాం. ఆ యొక్క స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ కూడా తిరగడం ద్వారా వారి యొక్క పాపము నుండి విముక్తి పొందుతారు. వారి యొక్క ఏ పాపములు అయితే ఉన్నాయో ఆ యొక్క పాపము నుండి విముక్తి పొందుతారు. తాని ప్రదక్షిణ అలా పదే పదే ప్రదక్షిణ చేయడం ద్వారా వారికి ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది. ఇలా ఎప్పుడైతే ప్రదక్షిణ చేశారో వారి పాపం నుండి విడిపడతారు. కావున ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా వారి దృష్టి అంతా ఆ స్వామివారి మీదే ఉంటుంది. కావున ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి సాష్టాంగ నమస్కారం. 8 చేతులతోని దృష్టితోని నాశికంతోని కర్ణము చెవులతోని పాదములతోని కూడా ప్రదక్షిణ నమస్కారం చేయాలి. నమస్కారం చేసిన తర్వాత గంట శబ్దము చేయాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురియా ఘంటారామం తత్ర దేవతాలాంచనం. ఎప్పుడైతే గంట శబ్దం వినబడిందో ఆగమార్థంతు ఎక్కడున్నా సరే దేవతలు ఇక్కడికి వస్తారట గంట శబ్దం మీద. గమనార్థంతు రాక్షసం ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులు ఈ యొక్క ప్రదేశం నుంచి వెళ్ళిపోతారు. గంట శబ్దం ఎప్పుడు గంట శబ్దం వినపడిందో అప్పుడు తత్ర దేవతాలాంచనం, దేవతలకి ఆహ్వానం లాంటిది. ఆ గంట వాయించిన తర్వాతే ఓంకార శబ్దం వినబడుతుంది. ఆ తర్వాత నమస్కారం చేసుకుని మనం మన యొక్క మనసులో కోరికల్ని తలుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా వారికి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా జరుగుతాయి, నెరవేరుతాయి. సర్వం సంపూర్ణం మీద సర్వం శ్రీ వాసుదేవ బ్రహ్మార్పణమస్తు. చెప్పేటువంటి ప్రతి విషయము కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రములన్నింటినీ కూడా ఆధారముగా చేసుకుని గృహ వాస్తు శాస్త్రము నవర్గ గణితము అనుసరించి అలాగే మరి మనకి ఋషులు మునులు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా మరి అనుగ్రహించి వాటిలో ఉన్నటువంటి విషయములు మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇటువంటి విషయములు తెలుసుకోవడానికి, హిందూ ధర్మంలో ప్రతి విషయమును కూడా తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహములు వాస్తు విషయంలోనైనా జాతక విషయంలోనైనా అలాగే వివాహాది షోడశ కర్మల యందు ఎటువంటి సందేహములు ఉన్నా నా నెంబర్ స్క్రోలింగ్ ఉంటుంది, నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా మీకు ఉన్నటువంటి సందేహములన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. సర్వం సంపూర్ణం.